हाई फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు ఈ రోజు మీ ముందుకు ఒక అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్స్ తో మీ ముందుకు వచ్చాను అది ఫార్మా జాబ్ నోటిఫికేషన్స్ అది కూడా 8 ఫేమస్ కంపెనీల యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ అన్నమాట దీనికి క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ బి ఫార్మసీ ఎం ఫార్మసీ బిఎస్సీ ఎంఎస్సీ బిటెక్ బీకామ్ ఐటీఐ డిప్లొమాగా ఎలిజిబిలిటీలు ఉన్నాయన్నమాట సో ఇది ఒకటి రెండు కాదు ఏకంగా 8 జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది సో ఇది ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా జాబ్ అనేది ఉందన్నమాట కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ తెలుగు విద్యార్థులకి ఇది చాలా చాలా గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు సో ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ ఇంకా పొందాలనుకుంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీరే పొందగలుగుతారనమాట సో జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోయే ముందు మా ఛానల్లో ఫార్మా జాబ్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎంటైర్ ఇండియాలో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది జాబ్ నోటిఫికేషన్స్ని కోర్ జాబ్ నోటిఫికేషన్స్ ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరింగ్ మెయింటెనెన్స్ ఇలా చాలా జాబ్ నోటిఫికేషన్స్ అనేవి కోర్ వాళ్ళకి ట్రిపుల్ఈ మెకానికల్ ఈసీ వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది సాఫ్ట్వేర్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి కూడా క్యాప్జెమిని టెక్ మహేంద్ర ఇన్ఫోసిస్ అలా ఏ జాబ్ నోటిఫికేషన్ పడినా మా ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది అనమాట అలాగే ఆల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది అనమాట సో అవే కాకుండా మోటివేషనల్ వీడియోస్ కాంపిటేటివ్ క్లాసెస్ అండ్ ట్రిపుల్ క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది సో ఇలాంటి సర్వీసెస్ అన్నీ మీరు పొందాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఒకే ఒక్క పని అదేంటంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం సో సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఏం లేదు ఫ్రెండ్స్ మా ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగును వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వాటికి ఎలాంటి ఛార్జెస్ అనేది అప్లై చేయబడదు సో మీ టైంని అస్సలు వేస్ట్ చేయకుండా జాబ్ నోటిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం సో ఫస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇయర్ ఇండియా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉందన్నమాట సో అది ఎక్కడుందంటే ఫార్మా సిటీ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ సో ఉత్తరాఖండ్ అని చెప్పానని మీరు డిసప్పాయింట్ అవ్వద్దు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని స్టేట్లలోనే జాబ్ నోటిఫికేషన్ యొక్క రిక్రూట్మెంట్ అలర్ట్ అయితే నా దగ్గర ఉంది సో ఈ వీడియో మొత్తం చూడండి అందరికీ ఉపయోగపడుతుంది సో మొట్టమొదటిసారిగా ఉత్తరాఖండ్ స్టేట్ వాళ్ళకి వచ్చిందనమాట సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఏడిఎల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఫార్మ ఎం ఫార్మ ఎంఎస్సీ కెమిస్ట్రీ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి 10 వేకెన్సీ ఉన్నాయన్నమాట సో డ్రగ్ రెగ్యులారిటీ ఎఫ్ఐఆర్స్ బీఫార్మసీ ఎం ఫార్మసీ ఎంఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ ఉంది దీనికి 0 to 5 సంవత్సరాలు వరకు ఉందన్నమాట అంటే 0 to 5 years ఈవెన్ ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్ 10 నోటిఫికేషన్స్ దే అండ్ క్యూసీ క్వాలిటీ కంట్రోల్ దీనికి కూడా సేమ్ జాబ్ క్వాలిఫికేషన్ ఉంది సో దీనికి 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది 10 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెంటనే మీ యొక్క రెజ్యూమేస్ అనేవి హెచ్ఆర్డి ఇయర్ హైదరాబాద్ ఎట్ రేట్ ఆఫ్ ఇయర్ ఇండియా .com ఫార్వర్డ్ చేయండి లేదు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే ఇక్కడ మెన్షన్ చేయబడిన నెంబర్కి కాల్ చేయండి ఇక్కడ మెన్షన్ చేయబడిన నెంబర్కి కాల్ చేయండి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అర్థమైంది కదండి ఈమెయిల్కి మెయిల్ ఫార్వర్డ్ చేసుకుంటే మీరు క్వాలిఫికేషన్ అయినట్లయితే వాళ్ళు రిప్లై గ్యారంటీ వస్తుంది సో మేము ఆల్రెడీ రిక్రూట్మెంట్ టీమ్తో ఆల్రెడీ మాట్లాడి మీ జాబ్ నోటిఫికేషన్ గురించి మీకు చెప్తామన్నమాట సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి సేమ్ ఇయర్ ఇండియాలోనే జాబ్ నోటిఫికేషన్ టాబ్లెట్ గ్రాన్యులేషన్ ఆపరేటర్ అండ్ హెల్పర్ 3 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి 5 వేకెన్సీస్ ఉన్నాయి టాబ్లెట్ కోటింగ్ అనమాట ఆపరేటర్ అండ్ హెల్పర్ కావాలి 3 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి వేకెన్సీస్ 5 ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ చూసుకుంటే టాబ్లెట్ కంప్రెషన్ ఆపరేషన్ హెల్పర్ 3 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది 5 మెంబర్స్ కావాలన్నమాట దీనికి కూడా సేమ్ మెయిల్ ఐడి అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది హెచ్ఆర్డి ఎట్ రేట్ ఆఫ్ ఇయర్ ఇండియా .com నెంబర్ కూడా సేమ్ ఉంది సో మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఈ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయబడిన నెంబర్కే కాల్ చేయండి సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ కూడా వచ్చేసరికి సేమ్ ఇయర్ ఇండియా
కంపెనీలోనే ఉందండి. అది కూడా సేమ్ అడ్రస్ ఉత్తరాఖండ్, క్యూసీ డాక్యుమెంటేషన్ అండ్ కెమికల్ క్యూసీ హెచ్పిఎల్సి అండ్ ఫ్రెషర్స్ అడిగారనమాట. సో దీనికి వేకెన్సీ అయితే 1 to 10 వేకెన్సీస్ ఉన్నాయి. 3 to 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి 10 ఉన్నాయన్నమాట. దీనికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో బీఎస్సీ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఇప్పుడే ఎడ్యుకేషన్ అయ్యి ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్ హూ కంప్లీటెడ్ దేర్ ఎడ్యుకేషన్ రీసెంట్లీ. అండ్ వేకెన్సీస్ వచ్చేసరికి 20 ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వీళ్ళకు కూడా సేమ్ ఈమెయిల్ ఐడి అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది, hrd@rateofyearindia.com అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కదండి, ఈ నెంబర్కి కాల్ చేసుకోండి. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనందరం వెయిట్ చేస్తున్న మన తెలుగు స్టేట్లో జాబ్స్ గురించి. సో జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి వీఆర్ హైరింగ్ అనమాట. సో రెగ్యులారిటీ ఎఫ్ఐఆర్ టీమ్ అట్ ముంబై కార్పొరేట్ ఆఫీస్ అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫ్రెషర్స్ బీఫార్మా ఎం ఫార్మా లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ డిప్లొమా కోర్స్ ఇన్ రెగ్యులర్ ఎఫ్ఐఆర్స్ అనమాట. ఇలా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సీనియర్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్స్ 2 to 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెగ్యులారిటీ ఎఫ్ఐఆర్స్ ఫార్ములేషన్ డెవలప్మెంట్ అండ్ క్వాలిటీ ఎజిరెన్స్ అనమాట. సో ప్రొఫైల్ డిస్క్రిప్షన్ అయితే కొంచెం లెందీగా ఉండి, ఈ లెందీగా మొత్తం చెప్పాలంటే మనకి టైం సరిపోదు, వీడియో లెందీ కూడా ఎక్కువైపోతుంది. కాబట్టి వీడియోని ఒకసారి పాజ్ చేసుకొని చూడండి. కంపెనీ నేమ్ వచ్చేసరికి పెల్ టెక్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ముంబైలో ఉందండి, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాదు, మన ముంబైలో ఉందన్నమాట. సో కంపెనీ నేమ్ వచ్చేసరికి పెల్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్. మీరు ఒకవేళ ఈ ప్రొఫైల్కి ఇంట్రెస్టెడ్ అయినట్లయితే ఇక్కడైతే ఈమెయిల్ ఐడి అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది, 30 May 2021 లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంతవరకు మీరు ఆలోచించుకొని రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి, టైం చాలా ఉంది. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి విర్చువల్ డ్రైవ్, దీనికి టైం అనేది 30 May 2021 ఉందన్నమాట లాస్ట్ డేట్. సో మనకి చాలా టైం ఉందన్నమాట. సో వీఆర్ హైరింగ్, జాయిన్ అవర్ టీమ్ అని ఉంది, వియా జూమ్ అండ్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ అనమాట. సో దీనికి డిపార్ట్మెంట్ వచ్చేసరికి కెమికల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉండాలి, అది కూడా 1 to 6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. జాబ్ టైమింగ్స్ వచ్చేసరికి 6 to 9 PM అనేది ఉంటుందన్నమాట. సారీ రిక్రూట్మెంట్ ఇంటర్వ్యూ టైమింగ్స్ 6 PM to 9 PM ఉంటుందన్నమాట. సో షేర్ యువర్ సీసీ బిఫోర్ 12 May 2021 అని ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఎవరికి ఏ మెయిల్కి సెండ్ చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి వీడియో పాజ్ చేసి ఆ ఈమెయిల్ ఐడిని మీరు రాసుకోండి. సో ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది కదా, ఇక్కడ సర్కిల్ పెట్టి సో అక్కడ ఈమెయిల్ ఐడి ఉందన్నమాట. సో అక్కడ మీరు రాసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే జోడాస్ ఎక్స్పోయిమ్ ప్రైవేట్ లిమిటెడ్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ వేకెన్సీస్. సో డిపార్ట్మెంట్స్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది, ఫంక్షన్స్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది, పొజిషన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఇంజనీరింగ్ వచ్చేసరికి HVAC ట్రైనింగ్, డిప్లొమా మెకానికల్ ఇంజనీర్ ఫ్రెషర్ అని అడిగారనమాట. సో ఇక్కడ ఫ్రెషర్ వాళ్ళకు కూడా వేకెన్సీ ఉన్నాయి. సో మీరు ఏ డిపార్ట్మెంట్కి ఏ ఫంక్షన్కి ఏ పొజిషన్కి అయితే మ్యాచ్ అవుతుందో ఆ పొజిషన్ కరెక్ట్గా చూసుకొని మీరు ఒకవేళ క్వాలిఫికేషన్స్ అని మ్యాచ్ అయినట్లయితే ఇంకా ఇంట్రెస్ట్ కూడా ఉన్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయినా recruitment@rateofjodasexpoim.in దానికి మెయిల్ చేయండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ మొబైల్ నెంబర్ని మీ మొబైల్ ద్వారా కాల్ చేసి మీకు ఉన్న డౌట్స్ అన్నీ అడగొచ్చు అనమాట. సో ప్రజెంట్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ ఈమెయిల్ అయితే ఉంది కదండి, ఈమెయిల్ ఒక పేపర్ మీద రాసుకొని మీరు ఈమెయిల్ మీ రెజ్యూమే చేయండి. సో తప్పకుండా
రిప్లై బ్యాక్ వస్తుంది మీరు ఒకవేళ పర్ఫెక్ట్గా ఎలిజిబుల్ అయినట్లయితే. సో ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఆల్ కాంటాక్ట్ డీటెయిల్స్. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. నేను కొద్దిగా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఎందుకంటే వీడియో బాగా లెందీ అయిపోతుంది. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకృష్ణ ఫార్మా లిమిటెడ్ అన్నమాట, వాకిన్ ఇన్ ఎక్స్పీషియల్లీ ఫర్ ప్రొడక్షన్ అనమాట. ప్రొడక్షన్ వాళ్ళకే మంచి అవకాశాలు ఉన్నాయి. ఇది 10th May 2021 నుంచి 15th May 2021 అంటే ఈరోజు స్టార్ట్ అయింది, ఇంకా 15th May 2021 వరకు ఉంది. అది కూడా టైమింగ్స్ 2 PM to 5 PM అనేది ఉందన్నమాట. సో దీనికి అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ అనేది చెప్పుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఆల్రెడీ ప్రొడక్షన్ అని మెన్షన్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఏరియా వచ్చేసరికి కంప్రెషన్ ప్యాకింగ్ అండ్ గ్రాన్యులేషన్ ఉంది. సో క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఐటీఐ ఇంటర్ బిఎస్సి 3 to 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడిగారు. ఇంకోటి ప్యాకింగ్ ఐటీఐ ఆర్ ఇంటర్ ఆర్ బిఎస్సికి వచ్చేసరికి 1 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడిగారు. సో ఐటీఐ ఇంటర్ ఆర్ బిఎస్సికి 1 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడిగారు అనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు వీడని ఒకసారి పాస్ చేసి ఒకసారి కంప్లీట్గా చదువుకొని మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయినట్లయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం అయిన వెన్యూ అనేది లొకేషన్ ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది వెన్యూ అనేది. వెన్యూ అనేది నాచారం హైదరాబాద్ తెలంగాణ 5000076 Unit 2 ఐడిఏ. అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ అనేది అటెంప్ట్ చేయండి. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలనేది సివి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, 3 months ప్లే స్లిప్స్ అండ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్. ఇక్కడ ఏమేమి క్యారీ చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎక్కడికి వెళ్ళాలనేది ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఒకసారి క్లియర్గా చదువుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ కూడా సాయికృష్ణ ఫార్మాసిటికల్ లిమిటెడ్లోనే. ఇది క్వాలిటీ కంట్రోల్ ఫార్ములేషన్ అని ఉందన్నమాట. సో వీఆర్ ఓపెనింగ్ ఇన్ క్వాలిటీ కంట్రోల్ OCD. సో ఇట్స్ ఓవర్ నాచారం యూనిట్. సో సేమ్ అడ్రస్సే ఉందండి. సో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన లేదు. సో దీనికి డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఇందాక ప్రొడక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు క్వాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబడుతున్నాం డిపార్ట్మెంట్. సో లెవెల్ వచ్చేసరికి కెమిస్ట్ సీనియర్ కెమిస్ట్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ 1 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడిగారు. ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్కి 4 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడిగారు అనమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఫార్మ ఎంఫార్మ రెండింటికి ఒకటే ఇచ్చారు. సో జాబ్ ఎక్స్పోజర్ వచ్చేసరికి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. దానికి మీరు కరెక్ట్గా సెట్ అయినట్లయితే మీ ప్రొఫైలు. సో ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసరికి 10th May 2021 నుంచి 15th May 2021 వరకు జరుగుతాయి అనమాట. ఇంటర్వ్యూ టైమింగ్స్ వచ్చేసరికి 10 AM to 4 PM. సో చాలా టైం ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. ప్లస్ డే టైంలోనే మంచి వెహికల్స్ కూడా అరేంజ్ అవుతాయి కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. సో ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసరికి 10th May 2021 to 15th May 2021 అనమాట. సో చాలా రోజులు ఉంది, ప్రిపేర్ అవ్వడానికి కూడా చాలా టైం దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది, వాక్ ఆన్ 12th May 2021. సో 12th May 2021కి వాకింగ్కి వెళ్ళొద్దు, ఆ రోజు జరగవన్నమాట. సో 13th, 14th, 15th వెళ్ళండి. సో 12th May 2021 రోజు ఇంటర్వ్యూకి వెళ్ళొద్దు, ఆ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేయట్లేదు, మిగిలిన రోజుల్లో కండక్ట్ చేయండి అప్ టు 15th May 2021 వరకు. సో నోట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది అందరూ ఫాలో ఉండి మీ టైంని అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. సో ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసరికి శ్రీకృష్ణ ఫార్మా లిమిటెడ్ Unit 2 నాచారం ఉప్పల్ మేడ్చల్ మల్కజ్గిరి హైదరాబాద్ 5000076 తెలంగాణ ఇండియా. ఈ ఉప్పల్ గురించి అందరికీ తెలిసి ఉంటుంది, అడ్రస్ కొత్తగా అవసరం లేదండి. సో ఇక్కడ కొన్ని నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మేల్ అప్లికెంట్స్ హూ ఆర్ ఓపెన్ ఫర్ షిఫ్ట్స్. సో మేల్ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది, అది కూడా షిఫ్ట్లో వచ్చే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉందన్నమాట. అప్లికేషన్స్ ఫ్రమ్ రెగ్యులారిటీ బ్యాక్గ్రౌండ్. సో ఒకే బ్యాక్గ్రౌండ్ ఫార్మా బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్నవారే మోస్ట్లీ ఎలిజిబుల్ అని ఉందన్నమాట. అవుట్ ఆఫ్ హైదరాబాద్ అప్లికేషన్స్ కెన్ సేవ్. సో కెన్ షేర్ యువర్ సివి టు తులసి గజులా సాయికృష్ణ ఫార్మా లిమిటెడ్ అని ఉందన్నమాట. సో మీది హైదరాబాద్ కాకుండా వేరే స్టేట్ ఆర్ వేరే డిస్ట్రిక్ట్ అయినట్లయితే ఈ మెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. చూసారా, ఈ మెన్షన్ చేసి ఆ తర్వాత మెయిల్ వచ్చిన తర్వాత మీరు వెళ్ళడం అనేది ఎంతైనా ముఖ్యం, ఎందుకంటే మీ టైంని అస్సలు వేస్ట్ చేసుకోవద్దు ఈ కరోనా టైంలో. సో
ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది మెయిల్ అయితే, ఇక్కడ సర్కిల్ చేస్తున్నాను కదండి అక్కడ మెయిల్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఆ మెయిల్కి మెసేజ్ చేసి రిప్లై వచ్చిన తర్వాత వెళ్ళడం అనేది ఉత్తమం అన్నమాట. సో ఇంకోటి వచ్చేసరికి మీరు ఒకవేళ ఈ జాబ్ క్వాలిఫికేషన్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినట్లయితే, మీరు కాన్ఫిడెంట్ ఉన్నట్లయితే మీరు వెళ్ళొచ్చు, ఒకవేళ రిప్లై రాకపోయినా. సో ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అవుట్ ఆఫ్ హైదరాబాద్ అప్లికెంట్స్ కెన్ షేర్ సీవీ టు, ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆ మెయిల్కి మెన్షన్ పంపించడం బెస్ట్ అన్నమాట. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాయండి. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ, బీఫార్మ్ ఎంఎస్సీ 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడిగారు. ప్యాకింగ్ డిపార్ట్మెంట్ గ్రాఫిక్ డిజైనర్ అండి, ఇది కొత్తగా ఉంది కదా, గ్రాఫిక్ డిజైనర్ అనమాట. మేల్ క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ అనమాట. సో మీ ఫ్రెండ్స్లో చాలామంది గ్రాఫిక్ డిజైనర్ అవ్వాలని ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ అనేది వెంటనే వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసరికి బీఫార్మ ఎంఎస్సీ ఉంది. సో గ్రాఫిక్ డిజైనర్కి ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు. సో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు, ఈవెన్ 10th పాస్ అయినా ఇంట్రెస్టెడ్ ఉంటే, టాప్ స్కిల్డ్ ఉంటే వాళ్ళకి ఈ రెజ్యూమ్, ఈ పోస్ట్ అనేది, ఈ వీడియో అనేది వెంటనే షేర్ చేయండి, ఎందుకంటే ఇది తప్పకుండా యూజ్ అవుతుంది గ్రాఫిక్ డిజైనర్ వాళ్ళకి. సో దానికి ఫ్రెషర్స్ అయినా పర్లేదు. ఇంకో అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే, ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఇది మంచి బెనిఫిట్ అనమాట గ్రాఫిక్ డిజైనర్కి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ప్యాకింగ్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, వాటి క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆన్ థర్స్డే May 11th, సో టుమారో ఉందండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ ఆల్సో సెండ్ యువర్ రెజ్యూమే టు బిలో ఐడి. సో హెచ్ఆర్ ఎట్రేట్ ఆఫ్ sunriseintlab.com దానికి కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఇక్కడ సెల్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది, వాళ్ళకే తప్పకుండా షేర్ చేయండి మీ డౌట్స్ని. ఇంకోటి COVID-19 ప్రోటోకాల్ టు బి ఫాలోడ్, నో మాస్క్ నో ఎంట్రీ. సో మాస్క్ పెట్టుకోవడం అనేది మంచిది మనకి. సో ఇక్కడైతే ఒక అద్భుతంగా కనిపించే జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే గ్రాఫిక్ డిజైనర్ అండి. ప్రొడక్షన్ ప్యాకింగ్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అనేది రెగ్యులర్గా ఉంటాయి. సో గ్రాఫిక్ డిజైనర్ అనేది అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్. సో మీ సర్కిల్లో గ్యారంటీగా ఉంటారు, లేకపోయినా కూడా గ్రాఫిక్ డిజైనర్ అనేది అవ్వాలని చాలామంది కోరిక. సో ఈ జాబ్ నోటిఫికేషన్ మీరు ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళ కోరికను తీర్చిన వాళ్ళు అవుతారనమాట. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది, తప్పకుండా షేర్ చేయండి. సో దాని క్వాలిఫికేషన్ కూడా ఎనీ అని ఉంది. సో స్కిల్ ఉంటే గ్యారంటీగా రిక్రూట్ చేసుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్స్ ఈరోజు. సో ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ ఇంకా పొందాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోలు మీరు ఎప్పటికప్పుడు పొందగలుగుతారనమాట. మా ఛానల్లోనే వచ్చే అడ్వర్టైజ్మెంట్ అంతా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.